సో హాయ్ ఫ్రెండ్స్ లింగం అండ్ వెల్కమ్ టు తెలుగు క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన టాపిక్ ఏంటి అని అంటే మీరు ఇంతవరకు చూడని ఒక కొత్త స్క్రీన్ లాక్ గురించి వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో డెఫినెట్ గా మీరు ఇంతవరకు ఈ స్క్రీన్ లాక్ అనేది చూసుండరు అండ్ ఈ స్క్రీన్ లాక్ లో స్పెషాలిటీ ఏంటంటే మన ఫోటోతోనే లాక్ అనేది పెట్టుకోవచ్చు అనమాట అంటే మన ఫోటో అనే కాదు మీకు ఇష్టమైన ఫేవరెట్ ఫోటో ఏది ఉన్నా సరే ఆ ఫోటో తోటి లాక్ అనేది సెట్ చేసుకోవచ్చు సో ఏ విధంగా సెట్ చేసుకోవాలి అండ్ ఏంటి అప్లికేషన్ అనేది తెలియాలంటే ఈ వీడియో అనేది మీరు స్టార్టింగ్ వరకు చూడాల్సిందే అండ్ ఫ్రెండ్స్ అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చేస్తే మాత్రం డెఫినెట్గా ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి ఈ వీడియోకి నేను ఒక థౌసండ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి సో మీరు లైక్ చేశారంటే కొద్ది ఎంకరేజ్మెంట్గా గా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా లైక్ చేయండి సో ఇప్పుడు మన టాపిక్ అనేది స్టార్ట్ చేద్దాం సో మన టాపిక్ అనేది స్టార్ట్ చేసేస్తే యాప్ నేమ్ వచ్చేసి టచ్ లాక్ అనమాట సో ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా సో ఈ లాక్ అదే ఏం లేదు సింపుల్గా ఈ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి సో ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా కొంచెం చైనా లాంగ్వేజ్లో కనిపిస్తుంది సో దాన్ని స్కిప్ చేసేయండి సో స్కిప్ చేసేస్తే సో ఈ విధంగా వస్తుంది ఇక్కడ బ్లాక్ కలర్లో ఒక నేమ్ అనేది కనిపిస్తుంది కదా సో ఈ నేమ్ ఏంటి అనేది తెలీదు సో ఓకే అనుకుంటా దీన్ని ఓకే చేయండి సో ఓకే చేస్తే మీకు పర్మిషన్ అనేది అలౌ చేయమని చెప్పేసి అడుగుతుంది సో పర్మిషన్ అనేది ఇచ్చేసేయండి సో పర్మిషన్ అనేది ఇచ్చేసేస్తే మీకు ఈ విధంగా ఇంకా కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది సో ఈ పర్మిషన్స్ కూడా ఇచ్చేసేయండి సో ఈ పర్మిషన్స్ కూడా ఇచ్చిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది అండ్ ఇక్కడ మీరు ఏం లేదు ఇక్కడ మనకు రెండు శాంపిల్స్ అయితే ఇచ్చారు కదా శాంపిల్ ఇమేజెస్ అయితే సో ఈ విధంగా మీకు నచ్చిన ఇమేజ్ అనేది మీరు సెట్ చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ మీరు శాంపిల్ ఇమేజ్ ఉంది కదా సో దీని నుంచే మీరు ఒక ఇమేజ్ అనేది కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఇక్కడ నేను చేంజ్ ఇమేజ్ పైన క్లిక్ ఇచ్చేసి నేను ఏదైనా ఒక ఇమేజ్ అనేది సెట్ చేసుకుంటాను నా గ్యాలరీ నుంచి సో చేంజ్ ఇమేజ్ పైన క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మై ఫోటో పైన క్లిక్ ఇవ్వండి సో క్లిక్ ఇస్తే మీకు ఈ విధంగా గ్యాలరీ పర్మిషన్స్ అయితే అడుగుతుంది సో గ్యాలరీ పర్మిషన్ అనేది ఇచ్చేసేయండి సో ఇచ్చేసిన తర్వాత మీ గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది సో దాంట్లో నుంచి మీకు నచ్చిన ఒక ఇమేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి సో నేను ఇప్పుడు ఒక ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను సో మొత్తానికైతే నేను ఒక ఇమేజ్ అనేది సెలెక్ట్ చేశాను ఇక్కడ చూడొచ్చు నాకు క్రాప్ చేయమని చెప్పేసి చూపిస్తుంది సో ఈ విధంగా మీరు మీకు నచ్చిన సైజ్ అనేది క్రాప్ చేసేసుకోండి సో నేను ఇక్కడ వీలైనంత వరకు క్రాప్ అనేది చేస్తాను సో ఇమేజ్ అనేది పెట్టేసి ఓకే పైన ప్రెస్ చేసేస్తాను సో ఓకే పైన ప్రెస్ చేయగానే మీకు ఈ విధంగా నెక్స్ట్ స్క్రీన్ అనేది వస్తుంది సో ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏం లేదు సింపుల్గా మీకు నచ్చిన ఒక నాలుగు పొజిషన్స్ అనేటివి మీరు చూస్ చేసుకోండి అంటే ఇప్పుడు మీరు నేను చూపిస్తాను చూడండి ఇక్కడ నేను కన్ననే చూస్ చూస్ చేసుకున్నాను అంటే ఇప్పుడు నాది లాక్ అనేది ఇదే అవుతుంది సో ఒకటి రెండు అండ్ ఇక్కడ ముక్కు పైన మూడోది అండ్ ఇక్కడ నా మెడ పైన నాలుగు అని చెప్పేసి ఈ విధంగా ఒక నాలుగు సెట్ చేశాను సో వీటిని మీరు కన్ఫర్మ్ అనేది చేయాలి నెక్స్ట్ దాంట్లో సో ఓకే ప్రెస్ చేస్తే మీకు కన్ఫర్మ్ చేయమంటుంది సో కన్ఫర్మ్ అనేది చేసేయండి సో ఈ విధంగా కన్ఫర్మ్ చేసేయండి సో ఇదే మీకు పాస్వర్డ్ అనేది అవుతుంది సో ఇప్పుడు నేను సెట్ చేసుకున్నాను కదా ఈ విధంగా మీరు కూడా మీకు నచ్చిన ఇమేజ్లో నాలుగు పాయింట్స్ అనేటివి సెలెక్ట్ చేసుకోండి సో సెలెక్ట్ చేసుకుంటే ఇదే మీకు లాక్ అనేది అవుతుంది సో ఓకే పైన ప్రెస్ చేయండి సో ఓకే పైన ప్రెస్ చేస్తే ఇక్కడ నేను ఏదో రాంగ్ చేశాను అందుకే నాకు రాంగ్ అని వచ్చింది సో మళ్ళీ ట్రై చేస్తాను నేను సో ఇప్పుడు చూడొచ్చు నాకు సక్సెస్ అనేది అయిపోయింది అండ్ ఈ విధంగా మీరు సెట్ చేసుకోండి బట్ ఏంటంటే మీరు గుర్తుపట్టే విధంగా ఉన్న ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి సో ఇలాంటి ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోకండి అంటే మీకు పాయింట్స్ అనేవి కరెక్ట్గా రావాలన్నమాట ఒకవేళ మీరు ఆ పాయింట్స్ అనేవి మర్చిపోతే ప్రాబ్లం అవుతుంది కాబట్టి మీరు కరెక్ట్గా ఉన్న ఫోటో అనేది సెక్ చేసుకొని ఇక్కడ ఫినిష్ పైన క్లిక్ క్లిక్ ఇచ్చేసేయండి సో క్లిక్ ఇస్తే మీకు ఈ విధంగా ఒక రికవరీ పాస్వర్డ్ అనేది పెట్టుకోమంటుంది ఎందుకంటే ఒకవేళ మీరు ఆ పెట్టిన పాయింట్స్ అనేవి మర్చిపోయినా ఒకవేళ అన్లాక్ కాకపోయినా రికవరీ పాస్వర్డ్ అనేది మీకు యూజ్ అవుతుంది కాబట్టి ఇది పెట్టేసుకోండి సో నేను ఇక్కడ రికవరీ పాస్వర్డ్ అనేది సెట్ చేస్తున్నాను సో నాలుగు రెండులు ఇచ్చేసాను సో పాస్వర్డ్ అనేది సెట్ అయిపోయింది సో స్టార్ట్ టచ్ టు పాస్ అని చెప్పేస్తుంది కదా సో దీనిపైన క్లిక్ ఇవ్వండి సో క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ ట్రయల్ అనేది చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకు లాక్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది కనిపిస్తుంది అనమాట సో ఇక్కడ నేను ఇందాక పెట్టాను కదా సో ఆ పాస్వర్డ్ అనేది టచ్ చేయాలి ఇప్పుడు నేను టచ్ చేస్తాను చూడండి సో రాంగ్ అనేది ఎంటర్ చేశాను మళ్ళీ ట్రై చేస్తాను సో చూడొచ్చు నేను టచ్ చేయగానే నాకు పాస్వర్డ్ అనేది అన్లాక్ అయిపోయింది సో చూసారు కదా నా పాస్వర్డ్ అనేది అన్లాక్ అయిపోయింది ఈ విధంగా మీరు కూడా మీ ఫోటో అనేది సెట్ చేసుకోవచ్చు లేదంటే మీకు నచ్చిన ఫేవరెట్ ఫోటో అనేది కూడా లాక్గా పెట్టుకోవచ్చు అనమాట సో ఇది కొత్తగా ఉంది అండ్ సో చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది కాబట్టి మీరు డెఫినెట్గా ట్రై చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు అండ్ ఇది ఎలా అనిపించిందని కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు సో డెఫినెట్గా కింద కామెంట్లోకి వెళ్ళేసి కామెంట్ చేయండి వీడియో నచ్చితే సూపర్ అని కామెంట్ చేయండి నచ్చపోతే బ్యాడ్ అని చెప్పేసి కామెంట్ చేయండి యావరేజ్గా అనిపిస్తే నైస్ అని చెప్పేసి కామెంట్ చేయండి సో చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారని కూడా సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హావ్ ఎ నైస్ డే బాయ్ జై హింద్